జగదీపూర్ మండలం తిగులు గ్రామాన్ని కొత్త మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 1 నుంచి తిగుల్ మండల సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. సోమవారం నాటికి నిరాహార దీక్షలు 50 రోజులకు చేరుకోవడంతో తిగుల్ మండల సాధన సమితి ఆధ్వర్యంలో గణేష్పల్లి వద్ద ప్రజ్ఞాపూర్ భోనగిరి ప్రధాన రహదారిపై భారీ సంఖ్యలో గ్రామస్తులు వంటవార్పు కార్యక్రమంతో పాటు నిరసన వ్యక్తం చేశారు. జయదేవపూర్ మండలం తిగులు గ్రామాన్ని కొత్త మండలంగా ప్రకటించాలని తిగుల్ మండల సాధన సమితి ఆధ్వర్యంలో గణేష్పల్లి వద్ద ప్రజ్ఞాపూర్ భువనగిరి ప్రధాన రహదారిపై భారీ సంఖ్యలో గ్రామస్తులు వంటవార్పు కార్యక్రమంతో పాటు నిరసన వ్యక్తం చేశారు. తిగుల్ మండలం చేయాలంటూ పెద్ద నినాదాలు చేశారు. సుమారు అరగంట పాటు రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న మర్కుక్ ఎస్ఎస్ శ్రీశైలం తన సిబ్బందితో గణేష్పల్లికి చేరుకున్నారు. వంటవార్పు నిరసన కార్యక్రమం చేయవద్దని వెళ్లాలని సమజాయించారు. ఆయన నిరసన కార్యక్రమాన్ని విరమించుకు రోడ్డుపై భోజనాలు చేస్తూ బయటాయించారు. చెదరగొట్టే ప్రయత్నం చేసినా ఫలించలేదు. రోడ్డుపై కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. కొద్దిసేపు పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వంటవార్పు పూర్తి కాగానే నిరసనను విరమించారు. జయదేవపూర్ మండలంలోని తిగుల్ పెద్ద గ్రామమని, గ్రామంలో 5000 పై చిలుకు జనాభా ఉన్నారని, మండలానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. మండల వ్యవస్థ ఏర్పాటు అప్పుడే తిగుల్ మండలం కావలసి ఉండగా అప్పటి ప్రభుత్వం జిల్లా ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్య మూలంగా కాలేదని వివరించారు. 7 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం కొత్త మండలాలను ప్రకటించినప్పుడు తిగుళ్ళు మండలం చేయాలని ఆందోళన చేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 2 కొత్త మండలాలను ప్రకటించాలని, తిగుళ్ళు మండలం చేయాలని, గ్రామంలో రిలే నిరాహార దీక్షలు శాంతియుతంగా చేపడుతున్నామన్నారు. అలాగే మంత్రి హరీష్ రావు కు కలెక్టర్ కు వినతి పత్రాలు అందజేసినట్లు తెలిపారు. 50 రోజులుగా దీక్షలు చేస్తున్న ప్రజాప్రతినిధులు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే రోడ్డుపై వంటవార్పు చేపట్టామన్నారు. తిగుల్ మండలంగా ప్రకటించే వరకు దీక్షలు కొనసాగిస్తూ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. నిరసన కార్యక్రమానికి గణేష్పల్లి, అలిరాజ్పేట, అంగడి కిష్టాపూర్ నాయకులు, గ్రామస్తులు మద్దతు తెలిపారు. ఇలాంటి అనుమతి లేకుండా మర్కూక్ మండల పరిధిలోని రోడ్డుపై నిరసనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై కేసు చేస్తామని ఎస్ఐ శ్రీశైలం తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భానుప్రకాష్, మండల సాధన సమితి సభ్యులు ఉప సర్పంచ్ ఐలయ్య, మహేందర్ రెడ్డి, జంగని ఐలయ్య, ఈశ్వర్, అశోక్, సుధాకర్ రెడ్డి, ఎల్లారెడ్డి, శ్రీకాంత్, నరసింహారెడ్డి, రాజు, మనోజ్, ఎల్లయ్య, నవీన్, శ్రీనివాస్ రెడ్డి, చంద్రారెడ్డి, బాలరెడ్డి, వెంకట్, భిక్షపతి, ఆంజనేయులు, మహిళలు మనల్ని లక్ష్యంగా గత 50 రోజుల నుంచి చేస్తున్నటువంటి రిలే నిరా దీక్షలో భాగంగా ఈరోజు 50వ రోజు చేరుకున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మా విన్నపం కోసం ఈరోజు ఒక ర్యాలీ, శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకుంటూ దీక్షలు కాకుండా తనకు విన్నపం చేసుకుంటూ ఈరోజు మా శాంతియుత నిరసనలో భాగంగా గణేష్పల్లి చౌరస్త వద్ద తన ముఖ్యమంత్రి మండలి వద్ద నడి చౌరస్తాపై వంటవార్పు అనే కార్యక్రమం తోటి ఈరోజు రోడ్డు మీద తినే స్థాయికి మేము తిగుల్ గ్రామస్తులం అందరము, మాకు సంబంధించినటువంటి దాదాపు 10-12 గ్రామాలు కూడా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు దాంట్లో పాల్గొనడం జరిగింది. అన్ని వెసులుబాటు ఉన్న సందర్భంగా ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యులు మా గ్రామాన్ని మండలంగా చేయాలని మేము విజ్ఞప్తి చేస్తాము.